ఈరోజు ఏ పార్టీలు చేయని పని బహుజన సమాజ్ పార్టీ ఎందుకు చేస్తున్నది? ఎందుకు చేస్తున్నదంటే, ఈరోజు మనకు చదువు అందకుండా, మనకు సంపదలో భాగస్వామ్యం లేకుండా, మనం గొర్రెలు కాసే వాళ్ళు తరతరాలుగా గొర్రెలే కాస్తుండాలే, భిక్షాటన చేసే వాళ్ళు తరతరాలుగా భిక్షాటన చేస్తుండాలే, కళ్ళు గీత కార్మికులు తరతరాలుగా కళ్ళు గీత కార్మికులుగా ఉండాలి, రోడ్లు ఊడ్చే గ్రామ పారిశుద్ధ సిబ్బంది ఎప్పుడు కూడా రోడ్లు ఊడుస్తూనే ఉండాలి అనే ఒక కుట్ర గత 75 సంవత్సరాలుగా జరిగింది. ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, 75 సంవత్సరాలుగా ఈ కుట్ర జరిగింది. ఈ కుట్ర వెనుక ఎవరున్నారు? ఈ కుట్ర వెనుక మనం ఇన్ని సంవత్సరాలు మత్తులో ఓటేసిన పార్టీలు ఉన్నారు, మత్తులో ఓటేసిన పార్టీలు ఉన్నారు. ఈరోజు హైదరాబాద్లో మీరు ఏ పెద్ద హాస్పిటల్ అన్నా చూసుకోండి, యశోద కానీ, ప్రతిమ కానీ, సన్షైన్ కానీ, లేకపోతే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ కానీ, ఇంకా మీరు ఏదైనా హాస్పిటల్ చెప్పండి, అది నేను చెప్పిన ఈ కులాల్లో ఎవరికి కూడా లేదు. బుడగ జంగాలకు లేదు, మాలలకు లేదు, మాదిగాలకు లేదు, గౌడన్నలకు లేదు, యాదవులకు లేదు, వాటర్లకు లేదు, ఎవరికి లేదు. మరి మనకి ఎందుకు ఈ పెద్ద పెద్ద హాస్పిటల్స్ లేవు? మనం వేసిన ఓట్లు ఎక్కడ పోతున్నాయి? మన బిడ్డలకు ఎందుకు చదువు రావడం లేదు? మన బిడ్డలు అందరూ కూడా ఈ మనవర్లాగా ఎందుకు డాక్టర్ కాలేకపోతున్నారు అన్న విషయం మీరు ఒక్కసారి ఆలోచించాలి. మిత్రులారా, నేను కూడా గ్రామీణ ప్రాంతాల నుంచే వచ్చిన, నేను కూడా గ్రామీణ ప్రాంతాల నుంచే వచ్చిన, నేను ప్రభుత్వ పాఠశాలలో అదే తెలుగు మీడియం పాఠశాలను చదువుకున్నా, కానీ బాగా చదువుకొని నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా, బాగా చదువుకొని ఐపీఎస్ ఆఫీసర్ అయినా, కానీ ఈరోజు ప్రభుత్వం ఇలాంటి పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తున్నది, దీని వెనుక కుట్ర ఉన్నది. దయచేసి ఆలోచించండి. చాలా గ్రామాల్లో ప్రజలు ఏం చెప్తున్నారు, అయ్యా మా ఊర్లో బడి సౌరు సర్కారు బడి నడుస్తలేదు, గుడివాడ కానీ, పందెనపల్లి కానీ, ఇంతకుముందు వచ్చిన ఎన్ఆర్ఎం గ్రామం కానీ, ఎక్కడ చూడు మా బడి నడుస్తలేదు, నడుస్తలేదు, నడుస్తలేదు. పంతులు లేరు, పంతులు రారు, ఉంటే రారు, లేకపోతే లేరు.